తిరుపతి నగరపాలక సంస్థకు మొట్టమొదటి భారీగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరుగుతుంది మార్చి 10వ తేదీ ఎన్నికలు జరుగుతుంది ఈ రోజు డిస్పాచ్ సెంటర్లు అందరు పిఓలు ఏపిఓలు ఓపిఓలు అందర్ని కూడా ఇక్కడ పిలిచి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరుగుతా ఉంది అందరూ హాజరయ్యారు ఈ 27 వార్డులు ఈ ఎన్నికలు జరుగుతా ఉంది 27 వార్డులు 131 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి 140,990 మంది ఓటర్ ఓటు వేయడం జరుగుతుంది ఈ 131 పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మినిమం బేసిక్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ అవచ్చు వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ ఎలక్ట్రిసిటీ అదే విధంగా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి బయట షామియాన్ కూడా ప్రతి చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరందరూ వచ్చి ఈ ఎన్నికల్లో పాల్గొనాలా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాము ఎవరికైనా మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అని తెలియాలంటే ఆల్రెడీ ఓటర్ స్లిప్ ఇవ్వడం జరిగింది 84% వరకు మనము ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేశాము ఇంకా ఒక 15% డిస్ట్రిబ్యూషన్ చేయకుండా లేదు అని చెప్పారు మీరందరూ కూడా మన తిరుపతి అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన తిరుపతి అనే యాప్ ఆండ్రాయిడ్ లో పని చేస్తుంది అదే విధంగా tirupati.apgov.online అనే వెబ్సైట్ లో కూడా మీ ఓట్ ఎక్కడ ఉంది అని మీరు సెర్చ్ చేయొచ్చు ఓట్ సెర్చ్ చేయాలంటే ఎపిక్ నంబర్ తోనే సెర్చ్ చేయొచ్చు లేదా మీ పేరు తోనే సెర్చ్ చేయొచ్చు మీ పేరు మొత్తం పేరు రాయాల్సిన అవసరం లేదు ఓన్లీ 3-4 అక్షరాలు రాసి మీ పేరు మీ తండ్రి లేదా హస్బెండ్ పేరు 3-4 అక్షరాలు రాస్తే మీకు ఈజీగా మీ ఓటింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉంది పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది మీకు తెలిసిపోతుంది సో ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ స్టేషన్లు తెలుసుకోండి అని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అని కోరుతున్నాము థ్యాంక్ యూ